హాయ్ గైస్, వెల్కమ్ టు సినిమా పిచ్చా. ప్రతి వారంలానే ఈ వారం కూడా మన ఇండస్ట్రీ మన కోసం రకరకాల అప్డేట్స్ని తీసుకొని వచ్చింది. వాటిని అన్నింటినీ కలెక్ట్ చేసుకొని మేము ఏం ముందుకు వస్తాం. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మా ప్రతి వీడియోని ఆదరిస్తున్న మా వ్యూవర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇంక ఏమాత్రం లేట్ చేయకుండా హాయిగా మీరు మీ కుర్చీల్లో కూర్చుంపోండి, కూల్గా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్ టు అవర్ వీక్లీ మూవీ అప్డేట్ సిరీస్ ఎపిసోడ్ 6. ఈ వీక్ మన ఇండస్ట్రీ నుండి చాలా రకాల సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటన్నిటిలో ఫస్ట్ మన అల్లర్ నరేష్ నటించిన నాంది మూవీతోనే మొదలు పెడదాం. అల్లర్ నరేష్ ఒక పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ అని మన అందరికీ తెలుసు. అలాగే ఒక ఎమోషన్ సీన్లో ఉన్న ఎమోషన్ని మనం కనెక్ట్ అయ్యేలా యాక్ట్ చేయగలడని, ఒక ఇంటెన్సివ్ క్యారెక్టర్లో ఉన్న ఇంటెన్సిటీని మనం ఫీల్ అయ్యేలా చేయగలడని ఆయన యాక్ట్ చేసిన నేను అండ్ గమ్యం సినిమా చూసిన వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత అల్లర్ నరేష్ ఒక ఇంటెన్సివ్ క్యారెక్టర్లోని జీవించేశాడని చెప్పాలి భయ్యా. ఈ మూవీని మాత్రం థియేటర్లో అస్సలు మిస్ అవ్వకండి భయ్యా. వింటేజ్ నరేష్ ఈజ్ బ్యాక్ అని మీరే అంటారు. విశాల్ యాక్ట్ చేసిన చక్ర అనే మూవీ అప్డేట్ గురించి వచ్చేస్తే, ఇదే స్టోరీ ప్లాట్తో ఆల్రెడీ అభిమన్యుడు అనే మూవీ చేశాడని మన అందరికీ తెలుసు. ఇంకొంచెం డిఫరెంట్గా సైబర్ క్రైమ్ అండ్ మిస్యూజ్ ఆఫ్ డేటా మీద చూపించడానికి ప్రయత్నం చేశారు. విశాల్స్ వన్ మ్యాన్ షో భయ్యా, రేసీ స్క్రీన్ ప్లేతో అదిరిపోద్ది సినిమా. ఇంకా ఓటీటీ రిలీజెస్కి వచ్చేస్తే, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఫస్ట్ తెలుగు ఒరిజినల్స్ పిట్టకథల గురిండే మాట్లాడుకోవాలి. లవ్ అండ్ అఫైర్ మీద వస్తున్న ఒక యాంథాలజీ డ్రామాని నలుగురు జిమ్ డైరెక్టర్స్ ఎలా డైరెక్ట్ చేశారా బాబు అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ పిట్టకథలు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు భయ్యా. స్టోరీ పాయింట్ కూడా కొంచెం కొత్తగానే ఉంటుంది, కానీ ఆ స్టోరీస్లో ఉన్న ఫీలే కొంచెం కనెక్ట్ అవ్వడం కష్టం. ఓవరాల్గా పిట్టకథలు ఒక వన్ టైం వాచబుల్ మూవీ అనే చెప్పాలి. మోహన్ లాల్ సార్ యాక్ట్ చేస్తున్న దృశ్యం 2 అనే మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. ఈ సినిమా ఫస్ట్ 30 మినిట్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సినిమా మొత్తం అయినంత వరకు మీరు మీ కుర్చీల నుండి అస్సలు ఎగరబయ్యా. దృశ్యం 2 మూవీ అమెజాన్ ప్రైమ్ నుండి వచ్చిన ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ అనే చెప్పాలి. ధనుష్ యాక్ట్ చేస్తున్న కర్ణన్ అనే మూవీ ఈ ఇయర్ ఏప్రిల్ 9 రిలీజ్ అవబోతుంది. పోస్టర్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ కానీ అందులో ఒక ఆర్ట్ కానీ ఈ రెండు వేరే లెవెల్ అనే చెప్పాలి. మూవీ టీజర్ గురించి అయితే మాత్రం పిచ్చగా వెయిట్ చేస్తున్నాం భయ్యా. మనందరికీ బాగా తెలిసిన యాక్టర్ శ్రీ విష్ణు, తను లేటెస్ట్గా యాక్ట్ చేస్తున్న అర్జున పాల్గొన అనే మూవీ పోస్టర్ రీసెంట్గా రిలీజ్ అయింది. మూవీ పోస్టర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆయన మూవీస్ ఎలా ఉంటాయో మన అందరికీ తెలుసు కదా, స్టోరీని ఎంటర్టైన్మెంట్ని కరెక్ట్గా మిక్స్ చేస్తారు. ఈ మూవీ కూడా అదే రేంజ్లో వస్తే మాత్రం బ్రేక్ అవ్వడానికి మన ఆడియన్స్ అందరు రెడీగా ఉన్నారు భయ్యా. సత్యదేవ్ యాక్ట్ చేసిన గుర్తుందా శీతాకాలం మూవీ టీమ్ వ్యాలంటైన్స్ డే రోజున ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. పోస్టర్ అయితే చాలా అందంగా ఉంది. సినిమా కూడా మనసుకి హత్తుకునే సినిమా అవ్వాలని అందరం ఆశిద్దాం. న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్కి డబుల్ ధమాకా లాంటి న్యూస్. తను యాక్ట్ చేస్తున్న టక్ జగదీష్ మూవీ టీజర్, శ్యామ్ సింగ్ రాయ్ ఫస్ట్ లుక్ రెండు రెడీ అని లేటెస్ట్గా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాం. ఒకవేళ నచ్చితే గనక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.